हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू स्वदेशी फुड्स ई रोजु मनं रव्व केसरी एला तयार चेयालो चूद्दां ई रव्व केसरीनी पंडुगलकु प्रसादं लागाने काकुंडा इंट्लो चेसुकुने चिन्न चिन्न फंक्षन्लोकी कूडा ई रव्व केसरीनी ओक स्वीट ऐटम लागा कूडा चेसुकोवच्चु। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి। అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడైన తర్వాత అందులోనే కొన్ని జీడిపప్పులు వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే కొద్దిసేపు వేయించుకోవాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి। జీడిపప్పులు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। తరువాత అదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి। ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్ లోనే 7-8 నిమిషాల వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి। అప్పుడే రవ్వ సమానంగా ఫ్రై అవుతుంది। ఈ బొంబాయి రవ్వ లైట్ గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బొంబాయి రవ్వని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। తరువాత స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయి పెట్టుకోవాలి। అందులో బొంబాయి రవ్వని ఏ కప్పుతో కొల్చుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు వాటర్ పోసుకుని వాటర్ ని బాయిల్ చేసుకోవాలి। వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టుకుండా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోనే అదే కప్పుతో 1.5 కప్పులు షుగర్ కూడా వేసుకోవాలి। అందులోనే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి। తరువాత చిటికెడు ఫుడ్ కలర్ ని కొద్దిగా వాటర్ లో కలిపి వేసుకోవాలి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే ఉండలు లేకుండా 5 నిమిషాల పాటు ఇదంతా బాగా కలుపుకోవాలి। షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇందులో వాటర్ మొత్తం ఎగిరిపోయి రవ్వ మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। రవ్వ మిశ్రమం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోవాలి। అందులోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి। ఈ రవ్వ కేసరి కడాయికి అంటుకోకుండా ఉండే వరకు కలుపుతూనే ఉండాలి। అప్పుడే రవ్వ కేసరి రెడీ అయినట్లు। 2-3 నిమిషాల తర్వాత రవ్వ కేసరి రెడీ అయిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వ కేసరిని ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి 15 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది। ఈ రవ్వ కేసరి అనేది నేతిలో వేయించిన రవ్వ వలన, యాలకుల సువాసన వలన ఈ రవ్వ కేసరికి మరింత టేస్ట్ అనేది వస్తుంది। ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।